కడప జిల్లా ఎస్పీ అమరోజన్ ఆదేశాల మేరకు దేవాలయాలు ప్రార్థనా మందిరాల్లో భద్రతా ఏర్పాట్లపై కడప అడిషనల్ ఎస్పీ కాసిం సాహెబ్ మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాలు మసీదులు చర్చిలకు సంబంధించిన కమిటీ మెంబర్స్ తో కసెట్టి నరసయ్య ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు మసీదులు చర్చిలకు సంబంధించి గ్రామ రక్షక దళాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే దేవాలయాలు మసీదులు చర్చిలకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా సంబంధిత పోలీస్ స్టేషన్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. దేవాలయాలు మసీదులు చర్చిలకు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మత పెద్దలకు సూచించారు. దేవాలయాలు ప్రార్థనా మందిరాల్లో భద్రతపై ప్రజలు ఎలాంటి భయోందోళనకు చెందవద్దని మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ కోరారు. మతపరమైన ప్రార్థనా మందిరాల గురించి తప్పుడు సమాచారంను సోషల్ మీడియాలో ఎవరైనా వైరల్ చేసినా చట్ట ప్రకారంపై వారిపై చర్యలు తీసుకుంటామని మైదుకూరు డీఎస్పీ హెచ్చరించారు. పరిసర ప్రాంతాలలో దేవాలయాలు చర్చిలు మసీదుల చుట్టూ అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మైదుకూరు అర్బన్ సిఐ మధుసూదన్ గౌడ్, రూరల్ సిఐ కొండారెడ్డి, మైదుకూరు సబ్ డివిజనల్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది, మత పెద్దలు, ప్రజలు, వాలంటీర్లు పాల్గొన్నారు. నిజాయితీతో నిబంధనతో చేస్తున్న ప్రతిజ్ఞ వాళ్ళందరూ